నేను తక్కువ ఖర్చుతోని కషాయాలను తయారు చేసుకొని వాడుకుంటున్నాను. దీనిలో భాగంగా ఈ రోజు నేను బ్రహ్మాస్తం అనే కషాయాన్ని కూడా తయారు చేస్తున్నాను. మీరు కూడా వచ్చి చూసి నేర్చుకోండి, లకు వాడకం చేసుకోండి. అందరికీ నమస్కారం. నేను మా పొలములో తక్కువ ఖర్చుతోని కషాయాలు తయారు చేసుకుంటున్నాను. తక్కువ ఖర్చుతో ఏ కషాయం తయారు చేసుకుంటారమ్మా మీరు? వాయులాకు కషాయము, వేప కషాయము, శొంఠిపాల కషాయము తయారు చేసుకుంటున్నాము. మా పొలంలో పెద్ద పురుగు పట్టిందమ్మా, పెద్ద పురుగు పోవడానికి ఏమైనా కషాయం ఉందామా? బ్రహ్మాస్తం అనే కషాయం ఉంది, మరి దాన్ని కొడితే పోతుంది. దాన్ని ఎలా తయారు చేశారో దాని వివరం చూపిస్తారా? చూపిస్తాం. చేతం పారే అందరం పోయి. బ్రహ్మాస్తం తయారు చేయడానికి ఏమేమి అవసరపడతాయమ్మా? ఇది తయారు చేయడానికి 5 రకాల ఆకులు తీసుకోవాలి. వేపాకు, ఆయిందపాకు, బొప్పాయి ఆకు, చింతపలాకు, కానుగాకు 5 రకాల ఆకులు తీసుకొని తయారు చేసుకోవాలి. ఈ 5 రకాల ఆకులు కాక ఇంకేమన్నా తయారు చేసుకోవాలమ్మా? 5 రకాల ఈ 5 రకాల ఆకులు దొరకకపోతే వేరే ఆకులు తీసుకొని తయారు చేసుకోవచ్చు. కానీ దాంట్లో తప్పనిసరిగా వేపాకు వాడుకోవాలి. ఈ ఆకుతో పాటు ఇంకేం తీసుకోవాలమ్మా? ఈ ఆకుతో పాటు 10-15 లీటర్ల ఆవుమూత్రం తీసుకోవాలి. ఆవుమూత్రం దొరకకపోతే ఇంకేదే వేరే మూత్రం వాడుకోవచ్చా? మనం దొరికేంత వరకు ప్రయత్నం చేయాలి ఆవుమూత్రం. ఒకవేళ దొరకకపోతే దేశవాళీ పశుల మూత్రం తీసుకోవాలి. ఈ ఆకులు ఎన్ని కిలోలు తీసుకున్నాలమ్మా? ఇక్కడ 5 రకాల ఆకులు ఉన్నాయి కదమ్మా, వేపాకు మాత్రం 3 కిలోలు తీసుకోవాలి. మిగతావి 4 రకాలు మాత్రం 2-2 కిలోలు తీసుకొని వాడకం చేసుకోవాలి. ఇవి 2 కిలోలు బాట్లు ఉన్నాయమ్మా. 2 కిలోలు ఇది బొప్పాయి ఆకు, జోకి చూపిస్తున్నాను 2 కిలోలు. ఇది కానుగాకు 2 కిలోలు తీసుకుంటున్నాము. ఆముదం ఆకు 2 కిలోలు తీసుకుంటున్నాము. ఇది వేపాకు 3 కిలోలు కావాలి కదా, 2 కిలోలు తీసుకుంటున్నాను. మళ్ళీ తర్వాత కిలో తీసుకుంటాను. వేపాకు ఇంతకు ముందు 2 కేజీలు తీసుకున్నాం కదా, ఇప్పుడు 1 కేజీ తీసుకుంటున్నాం. చింతపలాకు 2 కేజీలు తీసుకుంటున్నాం. ఈ ఆకు తీసుకొని మనము రోల్ దగ్గరికి వెళ్ళి విడివిడిగా దంచుకోవాలి. మెత్తగా దంచుకోవడానికి వెళ్దాం పదండి. ఇలా మెత్తగా దంచిన వేపాకును తీసి వేరే ఒక దాంట్లో పెట్టుకోవాలి. ఇది పొప్పిడాకు మెత్తగా దంచుతున్నాం. దంచిన తర్వాత తీసి ఒక దాంట్లో పెట్టుకోవాలి. ఇది చింతవాల ఆకు మెత్తగా దంచిన తర్వాత ఒక దాంట్లోకి తీసి పెట్టుకోవాలి. ఇది ఆయిందపాకు మెత్తగా దంచిన తర్వాత ఒక దాంట్లోకి తీసి పెట్టుకోవాలి. ఇది కానుగాకు మెత్తగా దంచిన తర్వాత తీసి పెట్టుకోవాలి. మనము ఇప్పుడు దంచిన ముద్దల్ని 10-15 లీటర్ల ఆవుమూత్రం తీసుకున్నాం కదా, అది పొయ్యి మీద కుండ పెట్టి కుండలో పోసేసుకోవాలి. 10-15 లీటర్ల ఆవుమూత్రం పోసిన తర్వాత, అది వేడి అయిన తర్వాత మనము ఇది దంచిన ఒక్కొక్క ముద్ద తీసుకొని దాంట్లో వేసుకోవాలి. 5 రకాల ముద్దలు ఒక్కొక్కసారి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 4-5 సార్లు పొంగులు వస్తాయి. పొంగులు వచ్చిన తర్వాత మనము దించుకోవాలి. దించుకొని 2 రోజులు చల్లారబెట్టాలి. 2 రోజులు చల్లారబెట్టిన తర్వాత మనము దాన్ని వడబోసుకోవాలి. వడబోసిన తర్వాత కషాయం వస్తుంది. ఆ కషాయాన్ని ఒక దాంట్లో పోసి పెట్టుకోవాలి. మనము ఈ 15 లీటర్ల ఆవుమూత్రాన్ని ఇప్పుడు కుండలో పోసుకోవాలి.
ఇప్పుడు మనము ఐదు రకాల ఆకులని దంచుకున్నాం కదా, ముద్దల్లాగా చేసుకున్నాం కదా, దీంట్లో దానిని దీంట్లో కుండలో వేసుకోవాలి. దీనిపైన మూత వేసుకుంటే తొందరగా పొంగొస్తుంది, గాలి పోకుండా తొందరగా పొంగొస్తుంది. మనం ఇలా మరగబెట్టుకున్నాం కదా, మరగబెట్టుకున్న తర్వాత మూడు నాలుగు సార్లు పొంగులు వచ్చినాయి. దీన్ని దించి రెండు రోజులు చల్లార్చబెట్టుకోవాలి. కషాయం ఏ దశలో వాడాలమ్మా? పెద్ద పురుగులు లాంటివి వస్తుంటాయి అప్పుడు, అలాంటి సమయంలో ఈ కషాయాన్ని వాడుకుంటే మంచిగా పనిచేస్తుంది. ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలమ్మా దీన్ని? దీనికి మనము ఆవు మూత్రం తీసుకుంటాం కదా, దాంట్లోనే ఉడకబెట్టుకోవాలి. నీళ్లు అలాంటివి ఏమి కలవనీయద్దు, అదే జాగ్రత్తలు. ఈ కషాయాన్ని ఉడకబెట్టుకొని రెండు రోజులు అయింది కదా, దీన్ని తీసుకొని వడబోసుకునే విధానం చూద్దాం. పది 15 లీటర్ల మూత్రంలో ఆకేసుకున్నాము, మనం అది ఎట్లా వడబెట్టుకోవాలమ్మా? మనము ఒకటేసారి పోసుకోవాలంటే ఇబ్బంది అవుతుంది, కాబట్టి కొద్ది కొద్దిగా పిప్పి తీసి మనం ఫస్ట్ తట్టలో పెట్టుకుందాం. పెట్టుకున్న తర్వాత ఎంకసేరి వడబోసుకుందాం. కషాయాన్ని ఈ విధంగా మనం వడబోసుకోవాలి. ఇప్పుడు మనము ఈ వడబోసిన కషాయాన్ని తీసుకొని డబ్బలో పోసి పెట్టుకుందాం. డబ్బలో పోసి మూత వేసి పెట్టుకుంటే మనకి ఖరాబ్ కాకుండా ఉంటుంది. మూత పెట్టేసి ఇలా మనం ఒక దగ్గర భద్రపరచుకోవాలి. ఇది 6 నెలల వరకు మనకి పనిచేస్తుంది. మన పొలానికి ఎంత వాడుకోవాలమ్మా ఈ కషాయాన్ని? ఇది 2.5 నుంచి 3 లీటర్ల వరకు తీసుకోవాలి. 100 లీటర్ల నీళ్ళలో కలుపుకోవాలి. కలుపుకొని ఒక ఎకరానికి పిసికారి చేసుకోవాలి. మనం చాలా మంచిగా పనిచేస్తుంది. మంచిగా చాలా మంచిగా చెప్పినాం. అందరికి నమస్కారం అమ్మా. చాలా మంచిగా చెప్పినాం. మా వ్యవసాయం గురించి చాలా హెల్ప్ చేసినావు. నువ్వు చెప్పినట్లే మేము చేసుకుంటాము. నమస్కారం సార్. అందరికీ నమస్కారం. నువ్వు చెప్పింది వినడమే కాదమ్మా, మీరు కూడా అందరూ చేసుకొని మీ పొలాలకి కొట్టుకొని మంచిగా చేసుకోవాలి. ఇది తక్కువ ఖర్చుతోనే తయారవుతుంది కాబట్టి కంపల్సరీగా మంచిగా అందరూ చేసుకొని చేసుకోవాలి. ఏదో ఇన్నాం కదా అని ఇక్కడ అక్కడ పెట్టకండి, మంచిగా తయారు చేసుకొని మీ పొలాల్లో వాడకం చేసుకోండి. చేసుకుంటాం.